ప్లాన్లేస్తే ఈ రకంగా వర్కౌట్ అయిందిరా. 300 grams ఉన్న కుండెని 360 degrees రేంజ్లో హర్ట్ చేసిందిరా. నా ఇగోని టచ్ చేస్తే ఈరోజుతో దీని చాప్టర్ క్లోజ్. ఎంజాయ్ చేద్దాం, బాగా ఎంజాయ్ చేయాలి. థ్యాంక్స్ రా మామా. లడ్డు కావాలి నాయన అన్నట్టుందిరా నాకు. యాపిల్ కావాలంటే యాపిల్ అంటే అమ్మాయిని చెవరా. నీ రుణం తీర్చుకోలేనురా మామ. ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి అమ్మాయి మాత్రం నాకు దొరకదురా. మందు విందు పసంద్రా మామ. రేయ్ డైలాగ్స్ ఆపి ముందు పని కానిరా. రేయ్ చీర్స్ మామ. రేయ్ సార్ సారీ సార్. అక్షయ్కి మందెల పోయాలో తెలియదారా సార్? అది సారీ సార్. అక్షయ్ హర్ట్ అయితే ఎలా ఉంటుందో చూస్తావా సార్? సారీ సార్. కానిండ్రా సార్. బిల్ థ్యాంక్ యూ సార్. తను వచ్చేలా లేదురా, వెళ్దాం పదండి. ఏ బాబా ఆగు, ఏమైంది? రక్తం వస్తుందేంటి? వాడు కొట్టాడు. ఎవడు? అక్కడ ఉన్నాడు ఒక రాక్షసుడు. మందు కింద ఒలిగిందని చూడు, నా తల పగల కొట్టాడు. వాడు అసలు మనిషే కాదు. పాప మా అమ్మాయిని ఏం చేస్తాడు ఏంటో. అమ్మాయా? ఎవరు? తెలీదు. ఒక అమ్మాయికి మత్తు వచ్చి ఏదేదో చేస్తున్నారు. ఎవడాడు? ఎక్కడున్నాడు? అక్కడ స్విమ్మింగ్ పూల్ గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. మావాను సూపర్ రా మావా, సూపర్.
వస్తున్నాడు రా. ఏమైంది ఈ బ్లడ్ ఏంటి? నా సంగతి వదిలే, పారిపోయాడు. ఎవరు తొగ్గ నాకు తెలీదు. అసలు ఏం జరిగింది? సిరికి ఎలా ఉంది చూద్దాం పద. సిరికి ఎలా ఉంది? రే నువ్వేంటి ఇక్కడ? రే ఏం జరిగింది? సిరి ఎందుకు అలా ఉంది? ఏం జరిగింది? నా వల్ల ఇలా జరిగింది. మన ప్రాజెక్ట్ పర్మిషన్ కోసం ఎస్పీని ఒప్పిస్తానని ఒక అతను గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. నేను సిరి ఇద్దరం వచ్చాం, నిన్ను కూడా రమ్మని చెప్పింది. స్నేహితుడిగా నువ్వు నన్ను నమ్మవు కాబట్టి పర్మిషన్ ఇప్పించి నీ మెప్పు పొందుదామనుకున్నాను. సిరి నీకు ఫోన్ చేయమన్నా, చేయకపోయినా చేశానని అబద్ధం చెప్పాను. తీరా ఇక్కడికి వచ్చాక మోసం జరిగింది. వాడు అమ్మాయిలు పిచ్చోడు, మా ఇద్దరికి క్లోరోఫామ్ ఇచ్చాడు. ఆ క్లోరోఫామ్ నా మీద పడకుండా జాగ్రత్త పడ్డాను. నాకు స్పృహ వచ్చేసరికి ఆ దుర్మార్గుడు సిరిని ఏదో చేయాలని చూస్తున్నాడు. అతి కష్టం మీద ఎదుర్కొన్నాను. ఆ ప్రయత్నంలో వాడు నన్ను కత్తితో గాయపరిచి వెళ్ళిపోయాడు. ఒక చెడ్డవాడు మంచివాడిగా మారే ప్రయత్నంలో ఈ తప్పు జరిగిపోయింది. నేనే చేశాను.
సర్ ప్లీజ్ సర్ లెవెంట్ సర్ ప్లీజ్ సర్ సర్వీస్ క్లోజ్ అయింది సార్ ప్లీజ్ సార్ లెవెంట్ సార్ సార్ నేనే సార్ మీకు కాల్ చేసింది ఏంటి సార్ ఈ న్యూసెన్స్ చూడండి సార్ క్లోజ్ అయిపోయిందని చెప్తున్నా కదలకుండా ఇక్కడే ఉన్నారు సార్ ఓకే నేను చూసుకుంటాను ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి లేదు సార్ ఇప్పటికే చాలా లేట్ అయింది తీసుకెళ్ళండి సార్ మీ ఓనర్ నా ఫ్రెండేనయ్యా నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి పదండి వచ్చేసారా సార్? నేను ఎక్కడ దాగినా మీకు భలే బాగా తెలిసిపోతుందా? ఒరే అక్షయ్, ఇలా నువ్వు రోజు తాగితే ఆరోగ్యం పాడైపోతుందిరా. తాగకపోతే మనసు పాడవుతుంది. నా మీద కోపంతో నిన్ను నువ్వు నాశనం చేసుకోకురా. నువ్వు ఎన్నిసార్లు ఆ మాట చెప్పినా నా మైండ్కి ఎక్కద. ఎందుకంటే ఆ మాట నీ మనసులో నుంచి రాదు కాబట్టి. అసలు నీకు నా లైఫ్ స్పాయిల్ అవుతున్న ఫీలింగ్ ఉంటే నన్ను ఎప్పుడో మా అమ్మ దగ్గర తీసుకెళ్ళుండ. నీ నటన నా దగ్గర కాదు, టీవీలో చూపించుకో. నీ టాలెంట్కి ఏదో మెమెంటోలు మెమెంటోలు వస్తాయి. ఎవరికైనా శత్రువులు బయట ఉంటారు, నాకు తండ్రి రూపంలోనే ఉన్నాడు. హలో మాస్టర్, ఫీల్ అయింది చాలు, నాకు ఆకలిస్తుంది. ఆ యాదవని ఏమైనా తీసుకురామ్మని చెప్పు. ఏ యాదవా, యాదవా, నేను తీసుకొస్తా, నేను తెస్తా, వెళ్ళ తీసుకురా. మందు బాగా పనిచేస్తుంది. హలో
నాకు ఆగలేస్తున్నాను గాని నిన్ను తినిపించమనలేదు. అది కాదు నాన్న, అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడకో. అండి నాకు మరీ అంత ఎక్కల, యావరేజ్గానే ఎక్కింది. కడుపు మార్చుకొనైనా ఉంటాను కానీ నీ కన్నింగ్ మనసుకి కరిగిపోను. ఏంట్రా, ఏమైందిరా, ఈ గాయం ఏంట్రా, నేను తినిపిస్తారా? ఇందాక నీలాగే ఒకడు ఎక్స్ట్రా చేస్తుంటే వీరు పడితే అడు తల పగల కొట్టా, అప్పుడు దిగిందిలే. రే 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 ఆగరా, కల్పిస్తారా? ఇంతకంటే పెద్ద గాయం నా మనసుకి ఎప్పుడో చేసావు కదా. ఆ బాధనే భరిస్తూ బతుకుతున్నాను, దాని ముందు ఇదెంత? కంచికో తెలియదుగా జననం, ఎవరికి ఎవరెవరో చివరికి తోడెవ్వరు. రే కొండా, ప్రాజెక్టు పనులని చెప్పి నీ బిడ్డ పట్నంలో ఏం చేస్తా ఉండదో చూస్తా ఉండవా? కూతురేం తప్పు చేయదు, నిప్పు లాంటిదని చాలా గొప్పగా చెప్పినాడు కదా, మరి ఇదేందో అడుగు. కూతురు మీద ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ అది అడ్డమైన పనులు చేస్తా అంటే దాన్ని అడ్డుకోకపోవడం చాలా పెద్ద తప్పు.